హాయ్ అండి నమస్తే బాలు ది గ్రేట్ తరువాయి భాగం శరత్ అరవిందల కాపురం చూడముచ్చటగా సాగిపోతుంది ఇద్దరు రోజు రాత్రిలో గొడవపడుతూనే ఉంటారు అద్దం మీద ఆవగింజల గంటసేపటిలో మళ్లీ మామూలైపోతుంటారు వాళ్ళిద్దరూ కీచలాడుకోవడం చూసి పరిమళ అమ్మగారు భయంతో వణికిపోతుంది మళ్ళీ అంతలోనే వాళ్ళిద్దరూ గోరింకల్లా నవ్వుకోవడం చూసి ఇదేంజంట అనుకుంటూ విస్తుపోతుంది ఇద్దరు ఒకరిని చూడకుండా ఒకరు వండలేరు ఆ రోజు ఆఫీసులో ఇద్దరు జీతం తీసుకుని ఇంటికొచ్చారు అరవింద తన జీతం డబ్బు సరతకివ్వలేదు రాత్రి ఎనిమిది గంటల వరకు చూశాడు ఇవ్వలేదు ప్రతి నెల ఇద్దరు జీతాలు తీసుకోగానే ఇంటికొచ్చి బడ్జెట్ తయారు చేస్తారు పాలు అద్దె కిరాణా కూరగాయలు పేపర్ బిల్లు అన్నీ పోగా ఎంత మిగులుతుందో చూసుకుని దానికి తగిన విధంగా నెలంతా జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటారు ఎప్పటిలా రాత్రి పది గంటలకే భర్త పక్కన చేరింది అరవింద జీతం డబ్బు ఇవ్వలేదే కోపంగా అడిగాడు శరత్ అరవింద మాట్లాడకుండా పడుకుంది నిన్నే మాట్లాడవే కోపంగా అరిచినట్టుగా అన్నాడు అబ్బా నేను మీ పక్కనే ఉన్నానుగా ఎందుకండి అలా అరుస్తారు అంది గోముగా వినబడుతుంటే సమాధానం చెప్పవే డబ్బు లేదండి డబ్బు లేదా మంచం మీద నుండి ఎగిరిపడ్డాడు ఏమైంది ఏం కాలేదండి మరెందుకు లేదు అదే మీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అరవింద నా వల్ల సస్పెన్స్లో పెట్టకుండా డబ్బు ఏమైందో చెప్పు మీరు కోపం అంటే చెప్తాను ఈ భయం డబ్బు ఖర్చు పెట్టకముందు ఉండాలి సీరియస్గా అన్నాడు నిజమేనండి మరెందుకు ఖర్చు పెట్టావు పొరపాటు అయిందండి అసలు ఎందుకు ఖర్చు పెట్టావో చెప్పు చెప్పిన తర్వాత ఏమి అన్నారుగా అరవింద నా సహనాన్ని పరీక్షించకు ఏమండి అతను భుజం మీద చెయ్యేస్తూ కోపంగా అంది విసురుగా ఆమె చేతిని నెట్టేశాడు ఎందుకండి అంత కోపం నువ్వు చేసిన పనికి ఒళ్ళు మండిపోతుంది అన్నాడు కోపంగా మీ మంటను చల్లార్చడం నాకు తెలుసుగా అరవింద కంగుమంది శరత్ గొంతు అతనంత కోపంగా అరిచేసరికి నిజంగానే భయపడింది అరవింద ఏమిటండి అర్ధగంట నుంచి డబ్బు ఏమైంది అని అరుస్తుంటే నీకు నవలాటగా ఉందా లేదండి అడిగిన దానికి సమాధానం చెప్పు డబ్బేం చేశావు జ్యోతికి నగలిపిచ్చి ఎక్కువండి ఒంటిపేట ముచ్చల దండ చేయించమని నాలుగు నెలల నుంచి నా ప్రాణం తీస్తుంది మా అమ్మ కూడా నోరు తెరిచి ఆ ఒక్కటి కొనిపెట్టమ్మా అని అడిగేసరికి సరే కొని తెచ్చుకోమన్నాను అరకాసులోనే తెచ్చుకున్నారు అదే పాతిక వందలయింది షాప్ అతనికి రెండుసార్లుగా ఇస్తానని చెప్పానండి ఈ నెల పదిహేను వందలు ఇచ్చాను పై నెల వెయ్యి రూపాయలు ఇస్తాను అని చెప్పాను సాయంత్రం నుంచి మీతో ఎలా చెప్పాలా అని భయపడుతున్నానండి ఒక్కసారిగా అంత డబ్బు ఖర్చు పెడితే నెలంతా ఎలా జరుగుతుందనుకున్నావు జీతం అంతా ఇచ్చేటప్పుడు మాట వరుసకైనా నాతో చెప్పాలి అన్న ఆలోచన లేదా అంటే నేను సంపాదిస్తున్నాను కదా నా జీతం డబ్బు ఇతనికి లెక్క చెప్పవలసిన అవసరం ఏముంది అనుకున్నావా నీ మనసులో ఇలాంటి నీచమైన ఆలోచనలు ఉన్నాయి అని తెలిస్తే నీ బాధ్యతల్ని నేను పంచుకునేవాడినే కాదు నా డబ్బు పదిహేను వందలు చేతికే ఇస్తాను నెలంతా అప్పు చేయకుండా ఎలా జరుపుతావో నువ్వే జరుపు అంటూ దిండు కిందన డబ్బు తీసి ఆమె పక్కన పడేశాడు కోపంగా భార్యాభర్తల మధ్య నీ డబ్బు నా డబ్బు నీ బాధ్యత నా బాధ్యతను వేరువేరుగా ఉండవండి మన ఇద్దరి డబ్బు ఒకటే అలా అనుకున్న దానివి ఇలా ఎందుకు చేశావు తప్పేనండి మా అమ్మ రెండు నెలల నుంచి అడుగుతుంది నా చిన్నతనంలో ఏదడిగినా అమ్మ కొనిపెట్టేది పరిస్థితులు తారుమారయ్యాయి కన్న తల్లి నోరు తెరిచి అడగలేక అడగలేక అడిగితే కాదనలేకపోయారండి రెండు నెలల నుంచి వాళ్ళు అడుగుతున్నా మీకు చెప్పలేక ఊరుకున్నాను ఇంతకు ముందు కూడా మీకు చెప్పే ఇవ్వాలి అనుకున్నాను మీరేమో కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళారు అమ్మ చెల్లి వెళ్ళాలని ఉత్సాహపడుతున్నారు ఆ టైంలో మీకు చెబితే మీరు కోపంగా మండిపడతారు వాళ్ళు వింటే చిన్నబుచ్చుకుంటారు అందుకే వాళ్లకు డబ్బిచ్చాను మీరు ఎలాగూ అరుస్తారన్న విషయం నాకు తెలుసు అందుకే వాళ్లను సెకండ్ షో సినిమాకు పంపించాను పొరపాటు అయిందండి ఇంకెప్పుడూ మీకు తెలియకుండా ఇలాంటి పనులు చేయనండి చాలామంది మగాళ్ళు కన్నతల్లిని పోషించడమే బరువు అనుకుంటారు మీరు అత్తగారిని మరదల్ని కూడా పోషిస్తున్నారు మీలాంటి ఉన్నతమైన వ్యక్తిని భర్తగా పొందిన నేను నా అదృష్టానికి నేనే గర్వపడుతున్నాను నేను చేసింది తప్పని నాకు తెలుసు నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి మీ ప్రేమను ఎంతైనా భరించగల కానీ మీ కోపాన్ని మాత్రం భరించలేనండి కట్టుకున్న భర్తకు సమాధానం చెప్పొచ్చనుకున్నాను కన్నతల్లి కోరికను కాదలలేకపోయాను అరవిందలా మాట్లాడేసరికి శరత్ కోపం ఎగిరిపోయింది ఆమె వైపు తిరిగి అనునయంగా అరవింద ఈ విషయం నాకు ముందుగా ఈ డబ్బు ఇలా వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటున్నానండి అని అడిగితే నేను కాదంటాను అనుకున్నావా చెప్పు డబ్బంతా ఖర్చు చేసావేమో అనుకున్నాను నేను బాధ పెట్టాను నేను బాధపడ్డాను భార్యాభర్తలు ఒకరిని చూసి ఒకరు భయపడకూడదు ఇరువురి మధ్య సరైన అవగాహన ఉండాలి అప్పుడే ఆ కాపురం అన్యోన్యంగా సాగిపోతుంది మీ అమ్మగారు చదివించకపోతే నువ్వు ఈరోజు నెలకు పదిహేను వందలు సంపాదించి నాకు ఇవ్వగలిదనువా అంత చేసిన ఆమె కూతురు సంపాదన ఒక నెలది తీసుకోకూడదా అదైనా ఆమె అవసరం కొద్దీ అడిగింది మనం వాళ్ళ బాధ్యతను తీసుకున్నాం జ్యోతి చిన్నపిల్ల ఇలాంటి చిన్న చిన్న కోరికలు తీర్చడం న్యాయమే నా మనసును అర్థం చేసుకోకుండా నేనేదో అంటానో అని నువ్వు భయపడితే నా మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించు అన్నాడు అరవిందను గుండెలకు హత్తుకుంటూ నిజమేనండి నేను అంత దూరం ఆలోచించలేదు నేను చేసిన పనికి నేనే సిగ్గుపడుతున్నానండి అంది అతన్ని మరింతగా హత్తుకుపోతూ నేను కోపంలో ఏదేదో అన్నాను అవన్నీ మనసులో పెట్టుకుని బాధపడవు కదూ నేను చేసిన పనికి మీరు బాధపడుతున్నారేమో అని నేను భయపడుతున్నాను ఇంకెప్పుడు మీ మనసు నొప్పించే పనులు చేయను ఈ ఒక్కసారికి నన్ను క్షమిస్తారు కదూ పిచ్చిదాన మనలో మనకి క్షమాపణలేమిటి నాకు చాలా బాధగా ఉంది నిన్ను అనుకోడనమాట అన్నానే అని ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం అంటూ అతనికి దగ్గరగా జరిగింది అరవింద అంతా మరిచిపోయి అనురాగంగా ఆమె అల్లుకుపోయాడు శరత్ ఆఫీస్ అయిపోగానే పరిమళ ఇంటికెళ్ళిపోయింది ఆ రోజంతా పరిమళతో ముభావంగానే ఉన్నాడు బాలు కారణం ఆదివారం సాయంత్రం బాబును చూడడానికి తను వెళతాను అని తెలిసి ఆమె ఇంటికి తాళం వేసి బాబును బయటకు తీసుకువెళ్ళింది అన్న కోపం చింటూని చూడకుండా మనస్సు నిలవటం లేదు కారును పరిమళ వాళ్ళ ఇంటివైపు తిప్పాడు కారు దిగి బాలు లోపలికి వెళ్లేసరికి బాబు వరండాలోని ఆడుకుంటున్నాడు బాలుని చూడగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరిగెత్తుకొచ్చాడు బాబు చింటూని తనవి తీర గుండెలకు హత్తుకోగానే పోయిన పెన్నిధిని తిరిగి పొందినంత ఆనందం అనిపించింది బాలుకి లోపల నుంచి వరండాలోకి వచ్చింది పరిమళ అప్పుడే స్నానం వచ్చింది కాబోలు శరీరం సువాసన వెదజల్లుతుంది తెలుపు వెంకటగిరి జరీచేరలో శోభనపు పెళ్లి కూతురుల మెరిసిపోతుంది తన్మయత్వంగా ఆమె వైపు చూస్తూ నిల్చున్నాడు బాలు అంకుల్ అంటూ భుజం మీద చేత్తో కొడుతూ పిలిచాడు చెంటు అప్పటికే అతి ప్రయత్నం మీద పరిమళ మీద నుండి చూపులు మరల్చుకున్నాడు బాలు కూర్చోండి అంది పరిమళ బాలుని చూడగానే బాబు ముఖం దీప్తివంతమైంది పరిమళ ముఖం ముడుచుకుపోయింది అది గమనించిన బాలు హృదయం బాధగా మూలిగింది పరిమళ భర్తను గురించి ఆమె అతడి నుంచి ఎందుకు దూరంగా ఉంటుంది అన్న వివరాలు తెలుసుకోవాలి అని ఉంది బాలుకి పరిమళ మనసులో నుండి ఏ విషయం రాబట్టాలన్నా అంత తేలికైన పని కాదు అని బాలుకి తెలుసు ఆదివారం ఎక్కడికి వెళ్ళావు ఆ విషయం మీతో చెప్పాలా అన్నట్టుగా అతని వైపు చిర్రను చూసింది నేను రెండు గంటల సేపు ఇక్కడ వెయిట్ చేశాను ఎందుకు సూటిగా అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక మౌనం వహించాడు బాలు బాగుని చూడాలి అని వచ్చాను మీరు వస్తారని నాకు తెలుసు అందుకే వెళ్ళిపోయావా అవును పరిమళ పగబట్టిన శత్రువులో నన్ను ఎందుకు సాధిస్తున్నావు బాధగా అన్నాడు మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు అన్న కోపంతో నన్నే మీరులా అవమానం చేస్తున్నారు అంది కన్నేళ్లతో నేనా అవును నిన్నెప్పుడైనా నేను అవమానం చేశానా ఇలా రాకపోకలు సాగిస్తుంటే నలుగురు ఏమనుకుంటారు ఈ విషయం మీకు తెలియకొస్తున్నారా తెలుసు నన్ను అందరూ వేలెత్తి చూపుతారు మీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాను అని అసహించుకుంటారు అంతేగా అదే మీరు కోరుకునేది అవునా లేకపోతే ఎవరో కన్నబిడ్డ మీద మమకారం ఎందుకుంటుంది చింటూ మీకేమవుతాడని వాడిని చూడాలి అన్న వంకతో వస్తున్నారు పరిమళ ప్రేమ విలువ తెలియని నీకు చింటూకి నాకు నా అనుబంధం చెబితే మాత్రం అర్థమవుతుందా అర్థం చేసుకునే సంస్కారం నీకుందా కథలు చెప్పి నన్ను మోసం చేయాలని ప్రయత్నించకండి అంత అవసరం నాకు లేదు చింటూ నీ కొడుకు కాబట్టి వాడిని ఎంతగా ప్రేమిస్తున్నాను వాడికి తండ్రిని నేను కాకపోయినా తల్లివి నువ్వు చింటూని గుండెలకు హత్తుకుంటే నిన్ను హత్తుకున్నంత ఆనందంగా ఉంటుంది చెప్పనా చింటూని చూస్తూ నిన్ను పోగొట్టుకున్న బాధను మర్చిపోగలుగుతున్నాను అని చెప్పనా వాడిని దగ్గర చేసుకుని తండ్రినయ్యానో అని గర్వపడుతున్నాను అని చెప్పనా ఈ బంధాన్ని నువ్వు నమ్మగలవా ఆవేదనగా అన్నాడు పరిమళ మాట్లాడలేకపోయింది ఈసారి నన్ను కాదని వెళ్ళిపోయిన రోజే నిన్ను శాశ్వతంగా పోగొట్టుకున్నాను చింటూని ఎవరైనా అసహించుకుంటే నువ్వు భరించగలవా నిన్ను ఎవరైనా అవమానం చేస్తే నేను భరించగలను ఎలా అనుకుంటున్నావు నువ్వు వేరు నేను వేరు అని ఇప్పటికీ నేను అనుకోవడం లేదు చింటూని నాకు ఇవ్వు ఈ ఛాయలకు కూడా రాను నీ మెడలో మంగళసూత్రాలు కనిపిస్తుంటే నీ మీద ప్రేమతో అయినా కోరికతో అయినా వస్తానో అని ఎలా అనుకుంటున్నావు చింటూకి తల్లిగా నిన్ను చూడగలను కాను జయరాం భార్యగా నిన్ను చెరుడు లేని పరిమళ నీ పొందుకోరి అని కల్లో కూడా అనుకోవద్దు నాకు కావాల్సింది చింటూ నేను వస్తున్నది చింటూ కోసం వద్దని శాసించే అధికారం నీకు లేదు మీరు ఇలాగే వస్తుంటే నేను ఉద్యోగానికి రిజైన్ చేసి చింటూని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను నువ్వు పాతాళ లోకంలో ఉన్న చింటూ కోసం అక్కడికి వస్తాను ఇంకేం మాట్లాడాలో పరిమళకు అర్థం కాలేదు అంతస్తుకు నిర్ణయించేది డబ్బుతో మాత్రమే కాదు ఆలోచనలు సంస్కారాన్ని బట్టి కూడా ఉంటుందని మొదటిసారిగా తెలుసుకున్నాను పరిమళ చింటూని ఆఫీస్ దగ్గరకు తీసుకురా నువ్వు అలా చేయకపోతే కాన్వెంట్ దగ్గరకు చింటూ కోసం నేను కారు పంపుతాను చింటూను డ్రైవర్ ఇక్కడికి తీసుకొస్తాడు నేను ఒకసారి వాడిని చూసి తర్వాత మీ ఇద్దరు కలిసి ఇక్కడి నుంచి కానీ ప్లీజ్ అందుకైనా అంగీకరించు భరించరాని బాధతో బాలు గొంతు బొంగురు పోయింది తలెత్తి అతని వైపు చూసింది అతని కళ్ళల్లో నీటి తెర పరిమళ నేను కోరుకున్న నిన్ను పొందలేకపోయాను నేను కావాలని కోరుకున్నవన్నీ పొందగలిగాను నువ్వు వెళ్ళిన రోజు నుండి నా గుండెల్లో అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లుతూనే ఉన్నాయి చిండుతో నా బాధను మర్చిపోవాలి అనుకుంటున్నాను ఆ అదృష్టానికి కూడా నన్ను దూరం చేసి పిచ్చివాణ్ణి చేయకు బాలు కళ్ళల్లో నుండి కన్నీటి చొక్కులు బాబు తల మీద రాలాయి బాబు కళ్ళు వెడల్పు చేసుకుని బాలువైపు చూస్తూ తన చిన్ని చేతులతో అతని కళ్ళు తుడిచాడు భావా బాబు తలను గుండెలు కదుపుకుని మీద ముద్దు పెట్టుకున్నాడు బాలు అంకుల్ ఏలుతున్నారా మమ్మీ కోపలిందా బాలుని వాళ్ళ మమ్మీని మార్చి మార్చి చూస్తున్నాడు బాబు బాబుని దించి బయటకు నడిచాడు బాలు అంకుల్ నేనే వస్తా బాబు పరిగెట్టుకుంటూ కారు దగ్గరకు వచ్చాడు బాబుని ఎత్తుకుని వరండాలోకి వచ్చిన పరిమళ వైపు చూశాడు బాలు పరిమళ కూడా కారు దగ్గరకు వచ్చింది బాబు అంకుల్ మళ్ళీ వస్తారు నువ్వు ఇలారా అంది రాను బాబు మెడ చుట్టూ చేతులు వేసి ముఖం తిప్పుకున్నాడు బాబు తప్పు బాబు అంకుల్ పని మీద వెళ్తున్నారు మళ్ళీ వస్తారుగా ఇలారా నువ్వు గుడ్ బై కదూ అంకుల్ మనం వెళ్దాం మారంగా అన్నాడు బాబు వెళదాం బాబు ఆనందాతిశయంగా అన్నాడు బాలు మమ్మీ అంకుల్తో వెళ్తాను ఎక్కడికి బాబు అంకుల్ కావాలి ఏడుపు లంకించుకున్నాడు బాబు ఎంతసేపైనా బాలుని వదిలి రావడం లేదు బాబు పరిమళ బలవంతంగా లాక్కుంటే గుక్క పట్టి పెద్దగా ఏడుస్తూ అంకుల్ వెళ్ళొద్దు నేను వస్తా అంటూ బాబు ఏడుస్తుంటే అడుగు ముందుకు పడలేదు బాలుకి విసురుగా పరిమళ చేతుల్లో నుంచి బాబుని లాక్కుని కారులో కూర్చోబెట్టి డోర్ మూశాడు పరిమళ ఆమె వనక గౌరీ ఏమో మాట్లాడుతూనే ఉన్నారు వినిపించుకోకుండా కారు స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు స్పీడ్గా అంకుల్ నాకు కారు బొమ్మ కావాలి బొమ్మ కారు ఎందుకు బాబు నీకు నిజమైన కారే కొనిస్తాను ఒక చేతితో స్టీరింగ్ పట్టుకుని మరో చేతి బాబును దగ్గరకు తీసుకుంటూ ప్రేమగా అన్నాడు నిజంగా కారు కొంటారా అంకుల్ నిజంగా కొంటాను చింటూ మమ్మీ లేకుండా రాత్రంతా నాతో ఉంటావా మమ్మీ వద్దు మీరే కావాలంకుల్ మీ దగ్గరే ఉంటాను అలాగే బాబు మా ఇంటికి తీసుకువెళ్తాను నీకు బోర్డని బిస్కెట్లు చాక్లెట్లు కొనిస్తాను విమానం బొమ్మలు రాకెట్ బొమ్మలు బోర్డని ఉన్నాయి మా ఇంట్లో అవన్నీ నాకేనా అంకుల్ నీకే బాబు కారు ఆపి బాబునెత్తుకుని దిగాడు బాలు ఎందుకనో ఆ టైంలో విజిత ఇంట్లోనే ఉంది భర్త చేతుల్లో ఉన్న బాబు ఎవరో అర్థం కాలేదు పైజమా లాల్జీ నల్లటి జుట్టు పెద్ద కళ్ళు ముద్దులు మూటగడుతున్న బాబుని చూడగానే విజిత కూడా ఒక్కసారి బాబుని ఎత్తుకోవాలి అనిపించింది భర్త చేతుల్లో నుంచి బాబుని తీసుకోబోయింది బాబు బాలు మెడకరుచుకుని విజిత చేతుల్లోకి రాలేదు ఆంటీ బాబు నీకు చాక్లెట్స్ ఇస్తుంది అన్నాడు బాలు రా బాబు అంటూ చేతులు చాపింది విజిత బాబు విజిత చేతుల్లోకి వచ్చాడు రెండు గంటల దాకా భార్యాభర్తలిద్దరూ బాబుతో ఆడుకుంటూ వాడి ముద్దు మాటలు వింటూ కూర్చున్నారు వెండి గిన్నెలో అన్నం కలిపి తినిపించింది విజిత బాలు గుండెల మీద పడుకుని నిద్రపోయాడు బాబు ఎవరండి ఈ బాబు బాబు తలని అడిగింది విజిత నా స్నేహితుడి కొడుకు మీరు తీసుకొచ్చారు బాబు కోసం వాళ్ళ అమ్మా నాన్నగారు ఎదురుచూస్తూ ఉంటారేమో అదీ కాక కొత్త చోటు కొత్త మనుషులం కదా అర్ధరాత్రి అప్పుడు లేచి మా ఇంటికి వెళ్తానని బాబు గొడవ చేస్తాడేమో ఇప్పుడే కారులో తీసుకువెళ్ళి పంపించరండి బాలు మాట్లాడలేదు మాట్లాడేమిటండి ఉదయం వరకు బాబు మన దగ్గరే ఉంటాడని చెప్పే తీసుకొచ్చాను అలాగైతే పర్వాలేదు బాబు చాలా ముద్దుగా ఉన్నాడు కదండీ అవును మీ ఫ్రెండ్కి ఎంతమంది పిల్లలు వీడొక్కడే అందుకే రాకుమారుడిలా ఉన్నాడు వాళ్ళకిద్దరు పిల్లలు ఉన్నట్లయితే ఈ బాబుని మనం ఉంచుకునేవాళ్ళం వచ్చే ఒక్క పూటైనా కాలేదు వీడిని వదరబుద్ధి కావడం లేదు అంత ముద్దుగా ఉన్నాడు బాబుని ఉంచుకోవాలనిపిస్తుందా అవునండి వీడి మాటలు వింటుంటే టైం ఎలా గడిచిపోయిందో లేదు మీరు రాకముందు బోర్ కొట్టి మాధవి వాళ్ళ ఇంటికి వెళ్దామో అనుకున్నాను ఇంతలో మీరు బాబుని తీసుకొచ్చారు వాడి మాటలు వింటూ మాధవి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అన్న విషయమే మర్చిపోయాను చిన్నపిల్లలుంటే ఇల్లెంత కళకళ్లాడుతుందో ఈరోజే తెలిసింది అంది బాబు తలని మరుతూ బాబుని ప్రేమగా పెంచుతానంటే బాబుని ఎక్కడే ఉంచుతాను ఇటువంటి ముద్దులు మూటకట్టే బాబును ఎవరైనా ప్రేమగానే పెంచుతారు వీడిని చూసిన దగ్గర నుంచి నాకు వదరబుద్ధి కావడం లేదు పెళ్ళైన ఐదు సంవత్సరాల నుంచి వంద మంది డాక్టర్స్ దగ్గర చూపించుకున్నాం మీలో లోపం లేదన్నారు నాకు తెల్లయ్యే అవకాశం ఉందని చెబుతూ మందులిచ్చారు ఇంతవరకు వేల కొద్ది బిళ్ళలు మింగినా వందల కొద్ది ఇంజెక్షన్స్ చేయించుకున్నా నాకెందుకు పిల్లలు పుట్టడం లేదో అర్థం కావడం లేదు బాబును చూసిన తర్వాత నాకు ఇలాంటి బాబు కావాలి అనిపిస్తుంది లక్ష రూపాయలు ఇస్తామన్నా ఇలాంటి బాబుని ఎవరిస్తారండి నిన్న సాయంత్రం కూడా మాధవికి తెలిసిన లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను కొత్తగా వచ్చిందని మాధవి చెబితే ఆమెను తీసుకుని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని అలా అని చెప్పి అసలు అవకాశమే లేదనుకోకూడదని నెల రోజులు మందులు వాడండి అంటూ ఆ తర్వాత ఆపరేషన్ అవసరమో కాదో చెబుతాను అంటూ నాలుగు వందల రూపాయలు మందులు రాసిచ్చింది ఆ విషయాలు ప్రస్తుతానికి వదిలేయ్యి బాబుని నువ్వు పెంచగలవా వాళ్ళు మనకి మనకివ్వాలి కదా ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు వాళ్ళు బాబుని మనకి ఇవ్వాలి కానీ నా ప్రాణంగా పెంచుకుంటానండి ఈ మాట ఈరోజు వరకేనా మీరే చూస్తారుగా బాబు నాన్నగారు నాకు ప్రాణ స్నేహితుడు భార్యతో గొడవలు వచ్చి ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు బాబుని భార్య దగ్గర ఉంచడం అతనికి ఇష్టం లేదు భర్త దగ్గర ఉంచడం ఇష్టం లేదు నువ్వు పెంచుతానంటే వాళ్ళ గొడవలు తగ్గే వరకు బాబుని ఇక్కడే ఉంచుతాను పెంచుతానండి ఇప్పుడు బాబుని చూసి ఇలాగే అంటావు రేపు నీ ఫ్రెండ్స్తో కలిసి సినిమాలకు షికార్లోకి తిరుగుతూ ఉంటావు అప్పుడు బాబుని ఎవరు చూసుకుంటారు బాబు ఇద్దరికీ బాబు అంటే పంచ ప్రాణాలు ప్రాణ స్నేహితుడిని అన్ని నమ్మి బాబుని మన ఇంట్లో ఉంచితే రాపు బాబుకి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్పగలను మీకు ఇటువంటి భయం అక్కర్లేదండి బాబుని నా ప్రాణంగా పెంచుతాను నేను బయటకు వెళ్ళిన కారులోనే కదా వెళ్ళేది బయటకు వెళ్తే బాబుని నాతో కూడా తీసుకువెళ్తాను బాబు కాన్వెంట్లో చదువుకుంటున్నాడు ఇంకే నేను బయటకు వెళ్ళాలి అనుకుంటే బాబుని కాన్వెంట్కు పంపించిన తర్వాత వెళ్తాను మళ్ళీ బాబు కాన్వెంట్ నుంచి వచ్చేస్తాను రేపు మా ఫ్రెండ్స్తో మాట్లాడి చెప్తాను ఎలాగైనా బాబుని మన ఇంట్లో ఉంచేలా మా ఫ్రెండ్ని ఒప్పించండి చూద్దాం వాడేమంటాడు ఎలాగైనా నచ్చ చెప్పండి రేపు మాట్లాడతాను అంటూ బాబుని తన పక్కన పడుకోబెట్టుకుని బాబు తలనిమరుతో పడుకున్నాడు బాలు బాబుని చూస్తూ బాబుని ఇంట్లో ఉంచడానికి అమ్మ నాన్నగారు ఒప్పుకుంటారో లేదో అని ఆలోచిస్తూ బాబుని చూస్తూ పడుకుంది విజిత బాబుని గుండెలకు హత్తుకుని బాలు చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాడు పరిమళ మాత్రం ఆ రాత్రంతా ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదు ఉదయం ఎనిమిది గంటలైంది ఆఫీస్కి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా లేనట్టుగా అలాగే కూర్చుండిపోయింది బాబుని తొమ్మిది గంటలకు కాన్వెంట్కు పంపించాలి ఆ టయానికి బాబుని తీసుకొస్తారో లేదు పరిమళ ఆలోచనలో పరిపరి విధాలుగా పోతున్నాయి బాబు బాలుని చూడగానే సంతోషంతో పరిగెత్తిపోతున్నాడు పసి మనసు తండ్రి ప్రేమ కోసం ఎంతగా తలడీలిపోతున్నాడో ఆ ప్రేమను బాలు ద్వారా పొందుతున్నాడు అందుకే అతను కావాలి అనుకుంటున్నాడు ఒక్కరోజు కూడా నన్ను వదిలి ఉండలేనివాడు బాలుతో వెళ్ళిపోయాడంటే వాడు నాకంటే ఎక్కువగా బాలునే ఇష్టపడుతున్నాడు బాలు బాబు మీద పిచ్చి ప్రేమను పెంచుకుంటున్నాడు బాబు దూరమైన రోజు అతని పరిస్థితి ఎలా ఉంటుంది నా మూలంగానే అతనికి మనశ్శాంతి లేకుండా పోయింది ఇప్పుడు నా కొడుకు మూలంగా కూడా పోతుందేమో ఎలా వాళ్ళిద్దరినీ దూరం చేయటం నా అంత దుర్మార్గురాలు ఇంకకు రుండరనుకుంటున్నాడేమో బాలు బాబు బాలుకు దగ్గరయ్యాడని జయరాంకు ఏమాత్రం తెలిసినా నాకు బాలుకు అక్రమ సంబంధం అంటకట్టడం మాత్రం ఖాయం తండ్రిలాంటి వాడైన మా ఆఫీసర్ ఆనందరావుతోనే నాకు అక్రమ సంబంధం అంటకట్టిన జయరాం బాలుకి నాకు సంబంధం ఉందని ఎందుకనుకోడు పరిమళ ఆలోచనలు గతం వైపు పరుగుతీశాయి రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి పది గంటలైంది అంత ఆలస్యానికి కారణం ఆఫీస్ అయిన తర్వాత లెక్కలు చూడడానికి షాపుకొచ్చింది అక్కడ పని పూర్తి చేసుకుని ఇంటికి రాబోయేసరికి షెడ్జీ హఠాత్తుగా గుండెపోటు రావడంతో షాపులోనే కుప్పకూలిపోయాడు వెంటనే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ వాళ్లంతా వచ్చిన తర్వాత ఆయన్ని నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ మొదలయ్యేసరికి దాదాపు గంట పట్టింది అందరూ ఏడుస్తూ కూర్చున్నారు వాళ్లకు ధైర్యం చెబుతూ షాపులో పనిచేసే వాళ్లంతా అక్కడే కూర్చున్నారు పరిమళ హాస్పిటల్ నుండి బయటకు వచ్చి ఆటో కోసం చూస్తూ నిలిచింది అటువైపు నుండి వస్తున్న ఆనందరావు గారు పరిమళను చూసి కారాపారు ఆమె హాస్పిటల్ నుండి వస్తున్న విషయం తెలుసుకుని ఇంత రాత్రిపుడు ఒంటరిగా ఎంతసేపు నిల్చింటావు నేను కూడా మీ వీధి వైపు వెళ్తున్నాను రామ్మ నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను అన్నారు ఆనందరావు గారు ఇంకో సంవత్సరంలో రిటైర్ అవ్వబోతున్నారు పరిమళ పనిచేస్తున్న ఆఫీస్లోనే ఆయన ఆఫీసర్గా పనిచేస్తున్నారు అంత పెద్ద అయినా తనను చూసి కారాపి అడిగితే ఏమనలేక తనున్న స్థితిలో ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఆయన కారులో ఎక్కింది పరిమళ వాళ్ళుంటున్న వీధి చివరి మేడలోనే ఆయన అద్దుకుంటున్నారు కారు దిగి లోపలకు రమ్మన్నా ఇప్పుడు కాదు మరోసారి వస్తాను అంటూ ఆయన వెళ్లిపోయారు పరిమళ కారు దిగి లోపలికి రావడం జయరాం చూశాడు టైం చూస్తే పది గంటలైంది అతని కోపం తారాస్థాయికి చేరుకుంది ఎంతసేపు ఎక్కడున్నావు ఆమె వరండాలోకి రావడం ఆలస్యం కోపంగా అరిచాడు అతని అరుపుకి బిక్కచచ్చిపోయింది పరిమళ చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారేమో అని చుట్టూ చూసింది తను ఉంటే ఇంకా చించుకుని అరుస్తాడు అని లోపలికి నడిచింది ఆమెతో పాటు లోపలికొచ్చిన జయరాం మరోసారి అరిచాడు జరిగిన విషయమంతా చెప్పింది పరిమళ అసలు నువ్వు నిజంగా షాప్లో పనిచేస్తున్నావా లేకపోతే ఆఫీస్ అయిన దగ్గర నుంచి ఆఫీసర్ గారితో షికారు కొడుతున్నావా అని అనుమానంగా ఉంది నాకు ఆవేశంగా అంటూ సిగరెట్ వెలిగించుకున్నాడు గౌర ఎక్కడ వింటుందో అని కంగారుగా గదిలోకి వెళ్ళి చూసింది చాప మీద బాబును గుండెల మీద పడుకోబెట్టుకుని నిద్రపోతుంది ఎందుకు ఆలస్యమైందో చెప్పిన తర్వాత కూడా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అంది కోపంగా శభాష్ ఆడిన నాటకం అంతా ఆడి ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావు నవ్వుతూ కసిగా అన్నాడు కామెళ్ల రోగి లాంటి మీకు లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది నేను సంపాదించి తెస్తే పర్వాలేదు కాస్త ఆలస్యం అయితే మాత్రం ఇలాంటి మాటలు సమర్థులైన మగవాళ్ళైతే భార్యను గడపదాటి బయటకు వెళ్ళనేయకుండా సంపాదించి పోషించాలి అది చేతకనప్పుడు ఇలాంటి వాగుడు వాగకూడదు ఆవేశంతో ఊగిపోయింది పరిమళ అయితే ఆమె ఊహించినంత విధంగా అతను కోపంతో ఊగిపోతూ ఆమె చెంప చెల్లుమనిపించలేదు పెద్దగా తిట్ల వర్షము కురిపించలేదు నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చి చేతులు ఆమె భుజం మీద వేసి చిన్నగా నవ్వుతూ అన్నాడు పరిమళ నాకు డబ్బు కావాలి ఎంతో తెలుసా వేలు లక్షలు కావాలి తెస్తావా అదే నువ్వు ఇంతకు ముందన్నావు చూడు నేను డబ్బు తెస్తే ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు అని పర్వాలేదు తెస్తావా అన్నాడు డబ్బు కోసం కట్టుకున్న భార్యను పరాయ మగాడికి అమ్ముకోగల గొప్ప అనుకోలేదు చి ఈ మాట నానికి సిగ్గు లేకపోయినా వినడానికి నాకు అసహ్యంగా ఉంది అంది బాధగా పరిమళ అంతగా బాధపడేదానివి ఇప్పటి వరకు ఆ ముసలి మేనేజర్ గారితో ఎలా తిరిగి వచ్చావు అదేదో చాలా మామూలు విషయం మాట్లాడినంత మామూలుగా చిన్నగా అన్నాడు యూ షటప్ ఏమిటి మితిమీరిపోతున్నావు నేను నీ మొగుడిని అనుకుంటున్నావా నీ పెంపుడు కుక్కని అనుకుంటున్నావా పైసాకు టికానా లేకపోయినా అమెరికా నుంచి వచ్చిన లేడీలా ఇంగ్లీష్లో వాగుతున్నావు అన్నాడు వ్యంగ్యంగా జరగబోయే సీరను క్షణంలో ఊహించిన పరిమళ అతని నుంచి దూరంగా జరగబోయింది ఆమె మృదువైన చెంపలు అతను కొట్టిన దెబ్బలతో ఎర్రగా కందిపోయాయి యూ డెవిల్ నేనంటే ఏమనుకుంటున్నావు ఇల్ల కనకి ఒప్పుకొని వచ్చాడు కదా నేను ఏం చేసినా భరిస్తాడు అనుకున్నావా పిచ్చి చేష్టలు చేస్తే ప్రాణాలు తీస్తాను జాగ్రత్త అన్నాడు పరిమళ పట్టుకుని ముందుకు లాగుతూ అసలు నేను ఏం తప్పు చేశానో నన్ను ఇలా బాధ పెడుతున్నారు అంది ఏడుస్తూ ఎంతకంటే ఏం చేయాలి బామా కట్టుకున్న మొగుడికి కొడుక్కి వండి పెట్టాలన్న ధ్యాస లేకుండా అర్ధరాత్రి వరకు ఊరి మీద పడి తిరిగొచ్చి నేనేం తప్పు చేశానో నన్ను అడుగుతున్నావా అవతల మనిషి చావుబోతుకుల మధ్య ఊగిసలాడుతుంటే అతను సొమ్ము తీసుకుంటున్న నేను మానవత్వంతో హాస్పిటల్లో చేర్పించడం తప్పంటారా నువ్వు చెబుతున్నది నిజమని నేను నమ్మితే కదా నువ్వు చేసిన పని తప్పో ఒప్పో చెప్పడానికి పోనీ షాప్కి కనుక్కుంటే తెలిసిపోతుందిగా అంత అవసరం నాకేమిటి ఇప్పటికీ పోయిన పరువు చాలక నా పెళ్ళం అర్ధరాత్రి వరకు ఇంటికి చేరడం లేదు ఎవరితో తిరుగుతుంది ఎక్కడ తిరుగుతుంది అని ఎంక్వైరీ చేయమంటావా మీలాంటి మూర్ఖుడితో వాదించే ఓపిక నాకు లేదు అవును మరి ఎలా ఉంటుంది ఇప్పటి వరకు తిరిగొచ్చావు కదా నన్ను తిట్టండి కొట్టండి ఆ హీనమైన మాటలు మాత్రం అనొద్దు అంత బాధగా ఉందా చెయ్యని నేరాల్ని నా మీద మోపుతున్నారు రంకు నేర్చుకున్న తర్వాత బొంకడం కూడా అలవాటవుతుంది ఆ మాటని భరించలేక వెళ్ళి ఏడుస్తూ పడుకుంది గౌరీ వంటపనంతా చేస్తుంది ఇంటిని చూసుకుంటూ చింటూని ప్రాణంలా చూసుకుంటుంది పరిమళకున్న అదృష్టం ఏదైనా ఉంటే అది గౌరీ ఆమె ఇంటికి రావడమే గౌరీ మూలంగా పరిమళ ఇంటి విషయాల్లో ఎంతో సుఖంగా ఉంటుంది జయరాం విసురుగా బెడ్రూమ్లోకి వచ్చి అన్నాడు నాకు ఆకలవుతుంది భోజనం పెడతావా లేదా అన్ని టేబుల్ మీదనే సర్ది పెడుతుంది గౌరీ అంది పరిమళ మంచం మీద నుండి లేవకుండానే అసలే కోపంతో ఉన్న జయరాంకి పరిమళ సమాధానంతో మరింత ఒళ్ళు మండిపోయింది స్నానానికి నీళ్లు పెట్టమంటే గౌరి పెడుతుందంటావు భోజనం పెట్టమంటే గౌరి పెడుతుంది అంటావు అసలు నీ ఉద్దేశం ఏమిటి ఇప్పటివరకు జరిగిన హంగామా చాలు అర్ధరాత్రి మీ కేకలు నలుగురు వింటే పరువు పోతుంది అంది ఉక్రోషంగా కోపంగా ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు జయరాం ఇతను మనిషా పశువా ఇప్పటి వరకు నన్ను సేలంలేని స్త్రీగా నానా మాటలని భోజనం పెట్టమనడానికి ఎలా మనస్కరిస్తుందో ఏడుస్తూ పడుకుంది పరిమళ హాయిగా కడుపు నిండా భోజనం చేసి నిద్రపోయాడు జయరాం నేను ఉద్యోగం మానేయాలి అనుకుంటున్నాను అంది పరిమళ జయరామ్తో పక్కలో బాంబు పేలినట్టుగా ఉలిక్కిపడ్డాడు జయరాం తలెత్తి ఆమె ముఖంలోకి చూశాడు ఉద్యోగం మానేస్తే ఇల్లెలా గడుస్తుంది కుటుంబ బాధ్యత మీది లక్ష రూపాయలు కట్నం తెచ్చినట్టయితే దాన్ని బ్యాంకులో వేసి నెల నెలా వడ్డీ తెచ్చి జరిపేవాడిని అది లేదుగా నా ఒక్కటి సంపాదనతో ఇల్లెలా జరుగుతుంది ఎలా జరుపుతారో నాకు తెలియదు మీ ఇష్టం నేను మాత్రం ఉద్యోగం చేయను పరిమళ ఉద్యోగం మానేస్తుంది అనగానే గుండెల్లో రాయి పడింది జయరామ్కి ఇద్దరూ సంపాదించడం మూలంగానే నెలంతా అప్పులు చేయకుండా జరుగుతుంది ఇద్దరు జీతాల్లో లోను తీసుకుని ఆ డబ్బుతో తమ్ముడికి ఉద్యోగం ఇప్పించాడు ఇప్పుడు ఇంకా చెల్లెలకి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంది తల్లిదండ్రుల పోషణ కోసం చెల్లెల చదువు కోసం తన జీతంలో నుంచి నెలకు ఎనిమిది వందలు పంపుతుంటే మిగిలేది తొమ్మిది దానిలో ఐదు వందలు అద్దెకి మూడు వందలు బియ్యానికి సరిపోతాయి కిరాణా పాలు కూరగాయలు ఇంటి ఖర్చంతా పరిమళ జీతంతోనే గడుస్తుంది ఇప్పుడు ఆమె ఉద్యోగం మానేస్తే ఇల్లెలా గడుస్తుంది నువ్వు ఉద్యోగం మానేస్తే మనం ఒంటిపూట ఉండాల్సింది మీరుంటే మీతో పాటు నేను ఉంటాను కొడుకును కూడా మనతో పాటు పస్తులు ఉంచుతావా వాడు నాకు మాత్రమే కొడుకు కాదు మీ కూడా కొడుకే చూడు పరిమళ నా సహనాన్ని పరీక్షించకు మిమ్మల్ని విసిగిచ్చడానికి కాదు నేను చెప్పేది నిజంగానే చెబుతున్నాను ఎందుకు మానేయాలనుకుంటున్నావు నేను ఉద్యోగం కోసం బయటకు వెళ్ళడం మూలంగానే మీరు అక్రమ సంబంధాలు అంటగడుతున్నారు నేను బయటకు వెళ్ళపోతే ఏ గొడవ ఉండదు ఒక నిర్ణయానికి వచ్చిన పరిమళను రెచ్చగొట్టడం కంటే ఎలాగో అలాగా నచ్చ చెప్పి ఉద్యోగం మానేయకుండా చూడడం మంచిది అనుకున్నాడు జయరాం నువ్వు ఉద్యోగం మానేస్తే మనం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో ఆలోచించు ఇద్దరం సంపాదిస్తుంటేనే మాత్రంగా జరుగుతుంది ఇంకో సంవత్సరం పోతే చింటూని కాన్వెంట్లో చేర్పించాలి చాలా ఖర్చవుతుంది ఇవన్నీ మరోసారి ఆలోచించుకుని ఉద్యోగం మానేయి ఉన్న ఉద్యోగాన్ని వదులుకుంటే ఆ తర్వాత ఎంత కష్టమో నీకు తెలియంది కాదు అతని మాటలు వింటుంటే రంగులు మార్చి ఓసర వెళ్ళి గుర్తుకొచ్చింది పరిమళకు బాబు భవిష్యత్తును గురించి కూడా బాగా ఆలోచించి మానేయి అతనితో వాదనకు దిగలేదు ఆమె తన ఉద్యోగం మానేస్తే ఎంత బాధపడాలో ఆమెకి తెలుసు జయరాం అమ్మా నాన్నగారు కూతుర్ని కూడా తీసుకుని వచ్చారు జయరాం చెల్లెలు కాలేజీలో చదువుతుంది సెలవులు కావడం వలన ముగ్గురు వచ్చారు జయరాం అమ్మను పరిమళ అత్తయ్య గారు అంటూ ఎంత గౌరవంగా ప్రేమగా పలకరించినా ఆమె మాత్రం పరిమళను శత్రువుని చూసినట్టుగా చూడసాగింది ఆమె ఎందుకలా ప్రవర్తిస్తుందో అర్థం కాలేదు పరిమళకు మామగారు మాత్రం చాలా మంచి మనిషి ఆడపడుచుని చూస్తే సినిమాలో ఎక్స్ట్రా నటిమణులు గుర్తుకొస్తారు వాళ్ళమ్మగారు మాట్లాడుతున్నప్పుడు వచ్చి ఒకటి రెండు మాటలు మాట్లాడుతుందంటే మళ్లీ మాట్లాడదు ఆ ఇంట్లోనూ పరిమళ మీద తనకేదో అధికారం ఉన్నట్టుగా ప్రవర్తిస్తుంది వాళ్ళన్నయ్య ఆఫీస్ నుంచి రావటం ఆలస్యం అర్ధరాత్రి వరకు వదలకుండా కబుర్లు చెబుతూ కూర్చుంటుంది ఒకరోజు తలనొప్పిగా ఉండి పర్మిషన్ అడిగి ఇంటికొచ్చిందామె మధ్య గదిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న వాళ్లు పరిమళ ఇంటికి రావడం చూడలేదు లోపలికి వెళ్లి బట్టలు మార్చుకుని ఓపి కూడా లేక వరండాలో ఉన్న మంచం తీసుకెళ్లి సందులో వేసుకుని పడుకుంది ఇంటికి ప్రహరీకి మధ్య ఒక మంచం పట్టే ఖాళీ స్థలం ఉంది ఆమె మంచానికి వాళ్లు కూర్చున్న గదికి మధ్య కిటికీనే అడ్డు వాళ్ల మాటలు పరిమళకు స్పష్టంగా వినిపిస్తున్నాయి వెంట వెంటనే రెండు శాలడన్ మాత్రలు వేసుకునేసరికి నిద్ర పట్టింది మళ్లీ మెలకువ వచ్చేసరికి జయరాం గొంతు కూడా వినిపిస్తుంది టైం ఎంతైందో అని చేతుకున్న వాచివైపు చూసుకుంది ఆరు గంటలు కావస్తుంది ఇక ఆ పూటకు షాపుకెళ్ళే ఉద్దేశం కూడా మానుకుని అలాగే పడుకుంది జయరాం దీన్ని పెళ్లి చేసుకుంటే లక్షలకు లక్షలు వస్తాయని మన దరిద్రం తీరిపోతుంది అని అనుకున్నాం ఇదేమిట్లా ఇలా జరిగింది మన విషయంలోనే ఇలా జరగాల ఆ చచ్చేవాడు పెళ్లికి ముందే చచ్చినట్టయితే దీన్ని మనం కోడలుగా చేసుకునేవాళ్ళం కాదు లక్ష రూపాయల కట్నంతో పిల్లనిస్తామని వస్తే వద్దని ఈ సరిముఖాన్ని చేసుకున్నాం ఆశకు పోకుండా ఆ పిల్లని చేసుకున్న లక్ష రూపాయలు వచ్చేవి లక్ష రూపాయలంటే మాటలా ఎంతకాలం సంపాదిస్తే మనం అంత డబ్బు సంపాదించగలవు నేను మొత్తుకున్నా వినకుండా నన్ను ఎల్లెరకానికి కూడా పంపించారు ఇప్పుడు ఎంత మొత్తుకున్నా ఏం ప్రయోజనం అంటున్నాడు జయరాం భాగ్యం తమ్ముడు కూతురు అని కూడా లేకుండా ఎందుకే ఆ పిల్లను అలా ఆడిపోసుకుంటావు అమాయకురాలైన ఆ పిల్లను బాధ పెట్టడం అన్యాయం మనకి ఓ ఉందన్న విషయం మర్చిపోతున్నావు అయినా వాళ్ళ తండ్రి ఆస్తి అంతా సముద్రం పాలు చేసి చచ్చాయడం సాధిస్తున్నావు చావు పుట్టుకలు మన చేతిలో ఉన్నాయో చెప్పు ఆయన మాత్రం అలా జరుగుతుంది అనుకున్నాడా మీరు నోరు మూసుకొని కూర్చోండి మీకేమీ తెలియదు కానీ కట్నం లేకపోయినా ఇంకా మావాడు ఇంట్లో ఉంచి బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉంచుకుని కాపురం చేస్తున్నాడు అటువంటి వాడిని పట్టుకుని నాన్న మాటలు అంటుందా మొన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎవడి కారులో నుంచో మన ఇంటి ముందు దిగిందట కోడలు రాణిగారు అతను ఎవరో అని అడిగితే కారులో నుంచి ఎందుకు దిగావో అని అడిగితే నేను ఉద్యోగం చేయను నాకు సంపాదించవలసిన అవసరం లేదు నేను ఉద్యోగం మానేస్తానని మొండుకేసిందట కట్నం తేకుండా ఉద్యోగం చేయకుండా తిని కూర్చుంటాను అంటే నా బిడ్డకు మాత్రం దాన్ని పోషించవలసిన అవసరం ఏముంది ఎక్కడ ఉద్యోగం మానేస్తుందో అని హడలిపోయాడట జయరాం ఒక రోజంతా చెప్తే గాని ఉద్యోగం చేయటానికి ఒప్పుకోలేదట కట్నం తేకపోగా నా కొడుకుని ఇలా చీటికి మాటికి బెదిరిస్తుంటే నేను ఒప్పుకుంటానా ఈ సంగతులన్నీ ఇప్పుడు జైరామ్ చెప్పే వరకు నాకు తెలియవు ఇంతకు ముందు తెలిసినట్లయితే నా తడాక చూపించేదాన్ని భాగ్యం ఊన్నది ఒక కోడలు రేపు నీకు ఏ అవసరం వచ్చినా నీ కూతురు చూడదు కోడలే చూడాలి కోడల్ని కూడా కూతురుగా చూసుకుంటేనే రేపు కోడలు నిన్ను కూతురిగా చూసుకుంటుంది కట్నం కట్నం అంటూ అమ్మ కొడుకు ఎందుకలా ఏడుస్తారు కట్నం తేకపోయినా సంవత్సరానికి పాతిక వేలు సంపాదించి పెడుతుంది అందం చదువు సంస్కారం ఉన్న పిల్ల బంగారం లాంటి ఇచ్చింది అంతకంటే మనకి ఇంకేం కావాలి అన్నారు జయరాం నాన్నగారు మనవనిచ్చింది అంటూ అదేదో పెద్ద ఘనకార్యం చేసేటట్టు మాట్లాడతారు ఏమిటండి పిల్లల్ని కనడం కూడా ఒక గొప్ప పనేనా పశువులు పక్షులు కూడా కంట ఈ పిల్లల్ని అంది వ్యంగ్యంగా చి నీకంటే పశువు నయం అన్నాడైన బాధగా ఏమిటి ఇందు అక్కడి నుంచి చూస్తున్నాను దాన్ని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నారు గయ్యి మంది భాగ్యం ఆ పిల్ల కూడా నీలాంటి మనిషి మాటలతో ఆ అమ్మాయిని బాధ పెట్టినందువల్ల నీకు ఒరిగేదేమిటి అమ్మ వదిన ఆఫీస్ నుంచి వచ్చే టైం అవుతుంది ఆఫీస్ అయిపోగానే ఎక్కడో లెక్కలు రాయడానికి వెళ్తుంది అన్నావు కదరా ఆ పని కూడా మానేసిందా ఏమో ఎప్పుడేం చేస్తుందో ఏం తెలుసు అన్నాడు జయరాం దాన్ని వదిలేరా మళ్ళీ పెళ్లి చేస్తాను నిన్ను వాణి కూడా కటకటాల వెనక్కి పంపిస్తారు గవర్నమెంట్ ఉద్యోగం ఊడిపోతుంది అన్నారు కోపంగా జయరామ్ నాన్నగారు అవునమ్మా చెట్టా భార్యకు విడాకులు ఇవ్వకుండా మళ్ళీ పెళ్లి చేసుకోవడం నేరం విడాకులు ఇవ్వు అమ్మా నీకేం తెలియదు ఊరుకో నీ పిచ్చి సలహాల మూలంగా అన్నయ్య ఉద్యోగం ఊడగట్టుకు వదినకు విడాకులు ఇస్తే మాత్రం అన్నయ్యకు ఇంతకంటే మంచి పనుల దొరుకుతుందా కట్నం తేకపోయినా నెలెలా సంపాదిస్తుంది కదా ఆ దేవుడు కూడా మీ ముగ్గురిని బాగు చేయలేడు అంటూ కోపంగా బయటకు వెళ్ళిపోయారు జయరాం నాన్నగారు అమ్మ వదిలి సంపాదించడం మూలంగానే అన్నయ్య తన నిజీతం అంతా మనకు పంపగలుగుతున్నాడు ఆ విషయం మర్చిపోవద్దు సరేనమ్మా మీ ముగ్గురికి ఇష్టమైనప్పుడు నాకు మాత్రం ఎందుకు అందుని ఇష్టూరంగా ఆ తర్వాత ముగ్గురు హాల్లో నుంచి వెళ్లి వరండాలో కూర్చున్నారు ఏవో విషయాలు మాట్లాడుకుంటూ పరిమళ గుండెలు వాళ్ల మాటలతో బద్దలయ్యాయి చిన్నతనం నుండి అవసరానికి మించి డబ్బులిస్తూ అతి గారాబం చేసిన అమ్మ నాన్న పోయారు ఆకుచాటు పువ్వులా పెరిగిన నా జీవితం ఈ రాక్షసుల నీడకు చేరింది ఇటువంటి మనుషుల మధ్య ఎలా బతకాలి ఎంతకాలం బతకాలి కట్టిన భర్త కూడా నాకు విలువ ఇవ్వకుండా కట్నం డబ్బుకు విలువచ్చి మాట్లాడుతుంటే ఇంకెందుకు బ్రతకాలి ఏం చూసుకుని బ్రతకాలి నా జీవితంలో ఇంత విషాదం నిండుతుంది అని ఏనాడూ అనుకోలేదు ఇటువంటి మనుషుల మధ్య బతకడం కంటే నన్ను నన్నుగా ప్రేమించే బాలు ఇంట్లో పని మనిషిగా బ్రతకడం మంచిది కానీ ఈ చట్టం సమాజం నన్ను అలా బ్రతకనిస్తాయా ఎవరి జీవితం వారిదైనప్పుడు దాన్ని ఎవరిష్టం వచ్చినట్టు వారు స్వేచ్ఛగా ఎందుకు బ్రతకూడదు ఇంతవరకు నా పెరిగితనం మూలంగానే బాలుని పోగొట్టుకున్నాను హాయిగా ఆనందంగా గడపాల్సిన నా భవిష్యత్తును నరకం చేసుకున్నాను ఎక్కడుండైనా ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొంటాను నా కష్టంతో నా బాబును పెంచుకుంటాను బాబు తోటితే ప్రపంచంగా ఏ కోరికలు లేకుండా నిశ్చింతగా గడుపుతాను ఈ ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుంది ముందు ఈ వలయం నుంచి బయటపడాలి రాత్రి తొమ్మిది గంటల వరకు భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ అలాగే పడుకుంది రోజు ఎనిమిది అయ్యేసరికి ఇంటికొస్తుంది ఆ రోజు తొమ్మిదైనా రాకపోయేసరికి ముగ్గురు కలిసి ఎంత హీనంగా మాట్లాడుకోవాలో అంతహీనంగానూ మాట్లాడారు పరిమళ అత్తగారు అయితే లెక్కలు రాస్తున్నానో అని చెప్పి ఎవరితో అయినా తిరుగుతుందేమో అన్న అనుమానం వ్యక్తం చేసింది జయరామ్ ఆమె అనుమానాన్ని బలపరిచాడు ఆడపడుచైతే పరిమళ అలా తిరగడానికి జైరామ్ ఇచ్చిన స్వేచ్ఛనని అతని మెదగతనం మూలంగానే ఆమె అలా తిరుగుతుందని చెప్పింది వాళ్ల మాటలు వింటూ భరించలేక జయరాం నాన్నగారు మాత్రం బయటకు వెళ్ళిపోయారు వాళ్ల మాటల ద్వారా వాళ్ల ముగ్గురి మనస్తత్వాలు బాగా అర్థమయ్యాయి పరిమళకు ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్లు కూడా ఇంకిపోయాయి లేచి లోపలికొచ్చింది ఆమెను చూసిన ముగ్గురికి నిలువుగుడ్లు పడ్డాయి ఆ షాక్ నుంచి ముందుగా తేరుకున్న ఆడపడుచు పరిమళ ముఖంలోకి చూస్తూ ఎంతసేపు అయిందీ అంది పరిమళలో ఒక విధమైన తెగింపు వచ్చింది కళ్ళు తుడుచుకుంది నేను నాలుగు గంటలకే వచ్చాను కంగారు పడకండి మీ ముగ్గురి మాటలు విన్నాను అంది వాళ్ళ ముఖాల్లోకి చూస్తూ వింటే ఏం చేస్తావు రాక్షసులు ఆ చూపేమిటి అంది భాగ్యం రాక్షసిని నేను కాదు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు మీరు ఆడదానివై ఉండి నాలాంటి ఆడపిల్లకు తల్లివై ఉండి మీరు మాట్లాడవలసిన మాటలేనా ఇవి నేను కులటనా బజారు మనిషిలాంటిదాన్న నాలో ఏం చూసి నాకు ఇలాంటి బిరుదులిచ్చారు నేను నిజంగా అలాంటి దాన్నైతే పెళ్ళం సంపాదన మీద ఆధారపడి బతికే అసమర్థుడైన మీ కొడుక్కి భారీగా ఎన్ని మాటలు పడ బతకాల్సిన అవసరం నాకేమిటి అంది కళ్ళ నిండా అసహ్యాన్ని నింపుకుని ఎంత ధైర్యంగా మాట్లాడగలదు అని ఊహించలేదు భాగ్యం తరువాత నన్న ఎదిరించి మాట్లాడుతుందా ఆ నాహంతో అసభ్యకరమైన పదజాలంతో తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది జయరామ్ ఆమె అంత అసహ్యకరంగా మాట్లాడుతున్నా అదేం అనలేదు పైగా ఎంతో సంతోషించాడు జయరాం నాన్నగారు ఎదురుగా ఉంటే వాదించేవారేమో ఆయన వినలేక బయటకు వెళ్లిపోయారు అంతకుముందే ఆడపడుచు మాత్రం కన్నీళ్లు తొడవడానికి అన్నట్టుగా వాళ్లమ్మను మందలించింది మాటకు మాట ఏ మాట అంటే ఆ మాట తనను కూడా అనడంతో భాగ్యం భరించలేకపోతుంది పరిమళ పొడవాటి జుట్టు పట్టుకుని ముందుకు లాగింది ఆ ఊపుకి పరిమళ వెనక్కి పడింది అంతే సినిమాలో సూర్యకాంత కోడల్ని ఎలా కాలరాచి రంపాని పెడుతుందో అలా పరిమళ చెంపలు పగిలిపోయేలా కొట్టింది పరిమళ ఆడపడుచు వాళ్లమ్మ నుండి పరిమళను విడదీసే ప్రయత్నం చేస్తున్నట్టు నటిస్తూ పరిమళ చేతుల్ని కదలకుండా పట్టుకుంది భాగ్యం పరిమళ మోకాళ్ళ మీద కూర్చుని తన ఇష్టం వచ్చినట్టు పరిమళ ముఖం మీద ఛాతీ మీద కొట్టింది వాళ్ళిద్దరూ తనొక్కత్తి మూలంగా వాళ్ళని ఎదిరించలేకపోయింది తల మీద దెబ్బ మీద దెబ్బ తగలడంతో తలంతా దిమ్మెక్కిపోయింది ముక్కు నుండి రక్తం ధారాపాతంగా కారిపోసాగింది కొద్ది నిమిషాల తర్వాత స్పృహ కోల్పోయిన పరిమళ తలవాల్ చేసింది ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు ఆమెకు మెలకువ వచ్చేసరికి అలాగే నేల మీద అంతకు ముందున్న చోటే ఉంది ముక్కు నుండి కాలిన రక్తంతో పమట చెంగంతా తడిసిపోయి చల్లగా ఉంది పక్కన ఏడుస్తూ గౌరీ కూర్చునుంది బాబుని వడిలో పెట్టుకుని ఎంతసేపటి నుంచి అలా ఏడుస్తూ కూర్చుందో కన్నీళ్లు కళ్ళన్నీ వాచిపోయి ఉన్నాయి అతి ప్రయత్నం మీద లేచి కూర్చుంది పరిమళ ఒళ్లంతా నలిగిపోయినట్టు విపరీతమైన బాధ ముఖం రబ్బరు బంతిలా ఉబ్బిపోయింది అమ్మగారు ఎట్టా ఉంది అని అడిగింది గౌరీ ఏడుస్తూ గౌరీ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అందరూ ఏమయ్యారు అని అడిగింది మిమ్మల్ని కొట్టిన తర్వాత మీరు మాటలు లేకుండా పడిపోయారమ్మా కూతురు మోటాముల్లే సర్దుకుని రానంటున్నా వినకుండా బలవంతంగా పెద్దయ్య గారిని కూడా తీసుకుని వెళ్ళిపోయారు మీకేదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ మీదకొస్తుందేమో అన్న భయంతో పోయి ఉంటారమ్మా మన అయ్యగారు కూడా వాళ్లతో పాటు బయటకెళ్లారు ఇంతవరకు రాలేదు నాకు భయం వేసి బాబును కూడా ఇక్కడికి తీసుకొచ్చి కూర్చున్నాను అంది గౌరీ బాబుని ఒడిలోకి తీసుకుని ఏడుస్తూ కూర్చుంది పరిమళ మిగిలిన కథ తర్వాత ఈ భాగంలో విందాం మన ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ